మధ్యవర్గ సభ్యులకు సిబ్బందికి మరికడకు వచ్చిన రైతులకు పత్రికా సోదరులకు గ్రామ పెద్దలందరికీ నాయక నమస్కారాలు మహాజన సభ మనం నిర్వహించుకుంటున్నాం మరి మన అధ్యక్షుల వారు గాని కార్యవర్గం గాని రైతుల యొక్క నిరంతర కృషికి వాళ్ళు కృషి చేస్తూ మరి ఏదైతే అన్ని సొసైటీలలో రాకుండా మనది కొంచెం మంచిగా ఉండాలి అని చెప్పేసి మరి పెద్దలందరి సహకారం తీసుకొని మరి పాలకవర్గం ఏదైతే మంచి నిర్ణయాలు తీసుకుంటా ఉంది మరి గతంలో లాగా కాకుండా ఎప్పటికప్పుడు మనకు పూర్తి డీటెయల్ సమాచారాన్ని ఇస్తూ మరి వారు మంచి మార్గంలో మన సొసైటీని లాభాల బాటలో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు మరి ఏదైతే గతంలో నాకు మన మంగళపాడ వాళ్ళు ఒకసారి లెటర్ ఇవ్వడం జరిగింది మేడం ఎప్పుడూ కూడా మాకు ప్రాబ్లం అవుతా ఉంది మాది కంపల్సరీ ఐకేపీ కాకుండా మన సొసైటీ ద్వారానే కొనుగోలు చేయించాలని చెప్పేసి మరి ఈసారి అయితే కంపల్సరీ మన మంగళపాడుకు సంబంధించి ఎడపల్లి సొసైటీ ద్వారానే కొనుగోలు చేసే విధంగా మరి పీడీ గారికి మాట్లాడి చర్యలు తీసుకుందాం మరి అదే విధంగా షాపింగ్ కాంప్లెక్స్ గురించి అన్నారు గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టి కూడా మన అధ్యక్షుల వారు మేమందరం కలిసి తీసుకెళ్లడం జరిగింది తప్పకుండా వారు షాపింగ్ కాంప్లెక్స్కి నిధులు కేటాయిస్తారన్నారు మరి అదే విధంగా మనకు సొసైటీ పరిధిలో ఉన్న బిల్డింగ్స్ అన్నిటికి కూడా మరి మనకైతే అక్కడ అడగగానే బిల్డింగ్ ఇచ్చారు మరి అదేవిధంగా ఏదైతే మరమ్మతులకు కూడా తను నిధులు కేటాయిస్తా అని చెప్పడం నిజంగా మనం చొరవ వల్లనే ఇంత ముందుకెళ్తా ఉన్నాము మరి ఏదైతే ఇంకా మనకు వచ్చే సీజన్లో కూడా ఎలాంటి రైతులకు ఇబ్బంది కాకుండా అన్ని మండలాలలో కాకుండా మన మండల్లో తొందరగా కోతకు వస్తుంది కాబట్టి తొందరగానే ఇంత రైతులు స్టార్ట్ చేస్తారన్న సమయానికే కొనుగోలు కేంద్రాలు తీసుకునే విధంగా మరి మిగతాత్ర ఎలాంటి సమస్యలు రాకుండా ఎల్లవేళలా మా సహకారం కూడా సొసైటీకి ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియమాలి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మన డిసిసిబి బ్యాంకులకు కూడా రుణమాఫీ ఇవ్వడం జరిగింది మరి ఏదైతే ఈ మంత్ చివరి వరకు కూడా అడ్జస్ట్ అవుతుంది మన మన పరిధిలో ఎంతమందికి వచ్చినాయి అనేది టోటల్ డీటెయిల్గా మన అధ్యక్షుల వారు ఇప్పుడు చెప్తా ఉంటారు మరి అయితే రాని వాళ్ళు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కంపల్సరీ ఏదైతే లిస్టులో పేరు వచ్చిందో వాళ్ళందరికీ కూడా తప్పకుండా ప్రభుత్వము నిధులు విడుదల చేస్తుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను మరి గతంలో లాగా కాకుండా ఎప్పటికప్పుడు మనకు పూర్తి డీటెయిల్ సమాచారాన్ని ఇస్తూ మరి వారు మంచి మార్గంలో మన సొసైటీని లాభాల బాటలో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు మరి ఏదైతే గతంలో నాకు మన మంగళపాడ వాళ్ళు ఒకసారి లెటర్ ఇవ్వడం జరిగింది మేడం ఎప్పుడు కూడా మాకు ప్రాబ్లం అవుతా ఉంది మాది కంపల్సరీ ఐకేపీ కాకుండా మన సొసైటీ ద్వారానే కొనుగోలు చేయించాలని చెప్పేసి మరి ఈసారి అయితే కంపల్సరీ మన మంగళపాడుకు సంబంధించి ఎడపల్లి సొసైటీ ద్వారానే కొనుగోలు చేసే విధంగా మరి పీడీ గారికి మాట్లాడి చర్యలు తీసుకుందాం మరి అదేవిధంగా షాపింగ్ కాంప్లెక్స్ గురించి అన్నారు గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టి కూడా మన అధ్యక్షుల వారు మేమందరం కలిసి తీసుకెళ్లడం జరిగింది తప్పకుండా వారు షాపింగ్ కాంప్లెక్స్కి నిధులు కేటాయిస్తారన్నారు మరి అదేవిధంగా మనకు సొసైటీ పరిధిలో ఉన్న బిల్డింగ్స్ అన్నిటికి కూడా మరి మనకైతే అక్కడ అడగగానే బిల్డింగ్కి ఇచ్చారు మరి అదేవిధంగా ఏదైతే మరమ్మతులకు కూడా తను నిధులు కేటాయిస్తా అని చెప్పడం నిజంగా మనం చొరవ వల్లనే ఇంత ముందుకెళ్తా ఉన్నాము మరి ఏదైతే ఇంకా మనకు వచ్చే సీజన్లో కూడా ఎలాంటి రైతులకు ఇబ్బంది కాకుండా అన్ని మండలాలలో కాకుండా మన మండల్లో తొందరగా కోతకు వస్తుంది కాబట్టి తొందరగానే ఇంత రైతులు స్టార్ట్ చేస్తారన్న సమయానికే కొనుగోలు కేంద్రాలు తీసుకునే విధంగా మరి మిగతా ఎలాంటి సమస్యలు రాకుండా ఎల్లవేళలా మా సహకారం కూడా సొసైటీకి ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియమాలి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మన డిసిసిబి బ్యాంకులకు కూడా రుణమాఫీ ఇవ్వడం జరిగింది మరి ఏదైతే ఈ మంత్ చివరి వరకు కూడా అడ్జస్ట్ అవుతుంది మన మన పరిధిలో ఎంతమందికి వచ్చినాయి అనేది టోటల్ డీటెయిల్గా మన అధ్యక్షుల వారు ఇప్పుడు చెప్తా ఉంటారు మరి అయితే రాని వాళ్ళు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కంపల్సరీ ఏదైతే లిస్టులో పేరు వచ్చిందో వాళ్ళందరికీ కూడా తప్పకుండా ప్రభుత్వము నిధులు విడుదల చేస్తుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు బ్యాంకు నుండి మన సొసైటీకి సంబంధించిన కొంతమంది రైతులకు ఏంటంటే ఆధార్ కార్డు ఖాతా బుక్కు లింక్ చేసుకోమని అయితే ఇప్పుడు ఆధార్ కార్డు పాన్ కార్డు ఖాతా బుక్కు మన ఇక్కడ ఉన్న సభ్యులకు ఖాతా ఉన్న సభ్యులకు లింక్ చేసుకోమని కొంతమంది కేటర్లు వచ్చింది ఇప్పుడు మన దగ్గర వచ్చి పాన్ కార్డు ఆధార్ కార్డు ఖాతా బుక్ మన దగ్గర ఇవ్వమంటారా లేదు అక్కడనే ఎన్డీసీసీ బ్యాంక్ వెళ్ళి అక్కడ సొసైటీలో ఏ గ్రామ రైతులైనా సొసైటీకి అప్పు ఉన్న వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ ఇస్తాము మేము ఈ మీటింగ్ లాస్ట్లో ఎంత ఏ గ్రామానికి ఎంతమందికి మాఫీ వచ్చింది సొసైటీకి మొత్తం ఎంత డబ్బులు మాఫీ వచ్చింది అవన్నీ క్లుప్తంగా చెప్తాం మాఫీ విషయంలో ఏదున్నా మాకు అప్పు ఉన్న మెంబర్ అందరికీ
మేమందరికి ఇన్ఫర్మేషన్ ఇస్తాం, ఖచ్చితంగా చేపించుకుంటాం. మాఫీ అడుగుతలేదు మేము చేపించుకుంటామని చెప్తున్నాం. మా దగ్గర లెటర్ తీసుకొని వస్తే మేము తప్పకుండా చేపించుకుంటాం. ఆల్రెడీ 1,52,00,000 రూపాయల అప్పులో కూరుకుపోయి చాలా క్లిష్ట పరిస్థితుల్లో అధ్యక్షుడు పదవి స్థానాన్ని ఈ పాలక మండలి సభ్యులు కూర్చోవడం జరిగింది. దాంట్లో వాళ్ళు ఏమన్నా చేద్దామంటే మొదలు వాళ్ళకు పూర్తి స్థాయిలో నష్టం. వ్యాపారం ఈ సొసైటీ అనేది కుదించకపోయి కిందికి ఉంది. గ్రామాల నుంచి ఇచ్చేసిన సర్పంచులకు, ఎంపీటీసీలకు, రైతువైన సమితి అధ్యక్షులకు, మాజీ అధ్యక్షులకు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అన్ని గ్రామాల రైతాంగానికి, పత్రికా విలేకరుల సోదరులకు అందరికీ మా స్టాఫ్ మరియు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ మహాజన సభ ఈరోజు నిర్వహించిన దాని ప్రకారము, మా సిఓ గారు మీకు వినిపించిన లెక్కల ప్రకారము, ఇప్పుడే స్థానిక ఉప సర్పంచ్ చెప్పినట్లు మేము బాధ్యత చేపట్టినాడు వ్యాపార లాసు 1,52,00,000 ఉన్నదాన్ని మొన్నటి మార్చి ఆడిట్ రిపోర్ట్ ప్రకారము అది 72,00,000 వరకు చేరడం జరిగింది. అదేవిధంగా ఆ లాస్కు సహకరించిన మీ అందరికీ, మా పాలకవర్గానికి నా తరపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా పోయినసారి వడ్ల కొనుగోలులో వచ్చిన కమిషన్ నుంచి ఈనాడు ఇప్పుడు చదివిన దాంట్లో 15,00,000 డిపాజిట్ చేయడం జరిగిందని గత మీటింగ్లో చెప్పినాము. అది ఇప్పుడు ఈ నివేదికలో రావడం కూడా జరిగింది. అదే కాకుండా స్థానిక ఉప సర్పంచ్ అయిన బట్టి బిల్డింగ్ విషయం ఏదైతే అనుకుంటున్నామో, బ్యాంకులో మనం ఇన్బ్యాలెన్స్ సొసైటీ కింద మన పేరు ఉన్నది కాబట్టి 2 సార్లు మనం అప్పు కోసం అప్లికేషన్ పెట్టుకుంటే అక్కడ రిజెక్ట్ కావడం జరిగింది. అదేవిధంగా లలిత గారితో, యాదవ్తో చర్చించి, ఎమ్మెల్యే గారితో చర్చించి, ఇంతకుముందు ఏదైతే మన దగ్గర ఫండ్స్ వచ్చిన దాని మీద, మండల్ ఫండ్స్ వచ్చిన దాని మీద దాంట్లో పెడితే కూడా ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ క్యాన్సిల్ కావడం జరిగింది. ఆ ఫైల్ కూడా రిజెక్ట్ కావడం జరిగింది. ఆ విషయాన్ని, బిల్డింగ్ విషయాన్ని షాపింగ్ కాంప్లెక్స్ ఎమ్మెల్యే గారి దృష్టికి మేమందరం కలిసి తీసుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా బిల్డింగ్ చేపిద్దాము, షాపింగ్ కాంప్లెక్స్ కట్టిద్దాము తాను చెప్పడం జరిగింది. అందుకు మేము ఎప్పటికప్పుడు పరిచయంలో ఉన్నాం, దాన్ని మాత్రము తప్పకుండా ముందుకు తీసుకుపోలే ప్రయత్నంలోనే ఉన్నాం, ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్తామని కూడా చెప్తున్నాము. ఇంకేదన్నా ఎల్టీ లోన్ల విషయంలో, ఎస్ఏఓ లోన్ల విషయంలో ఏదన్నా మా దగ్గరకు వచ్చి, సొసైటీకి వచ్చి ఖచ్చితంగా అప్పున్నోళ్ళు మా దగ్గర తెలుసుకొని తనకి ఏది ఉన్నా మాతోని విన్నవించుకుంటే బ్యాంకుకి వెళ్ళి మీదేమున్నా డీటెయిల్గా గురించి ఖచ్చితంగా మీకు ముందుకు తీసుకుపోయి సొసైటీని మార్పు కొరకు మీ అందరి ప్రయత్నం ద్వారానే తీసుకుపోతామని. నానాకాలం ఎల్టీ లోన్లు మేము చేపట్టిన నాటికి ఇప్పటికీ 75% కంటే ఎక్కువ రికవరీకి నానాకాల గ్రామస్తులు అందరూ సహకరించి దాదాపు దీని ప్రకారము 23,00,000 కట్టడం జరిగింది. మార్చి తర్వాత కట్టిన వాళ్ళని కలుపుకుంటే 32,00,000 నగద్ నెట్ రూపంలో ఆ గ్రామస్తులందరూ, ఇబ్బంది అయినా సరే, మేము ఇబ్బంది పెట్టామనుకొని భావించినా సరే, సొసైటీ మంచి కొరకు వాళ్ళందరూ ముందు అడిగేసి దానికి అనుగుణంగా బ్యాంకు కూడా కలిపి, మనం ఇంతకుముందు మా బాడీ మీటింగ్లో బ్యాంక్ ఇస్తుంది మీరెందుకు ఇయ్యారు అని ఆ రైతులు ప్రశ్నించినప్పుడు మనం సొసైటీ నుంచి కూడా 10% ఆ వాళ్ళకు కూడా మనం రిబిట్ ఇవ్వడం జరిగింది. ఆ 10% దాదాపు 3,40,000 దాదాపు సొసైటీ భరించాల్సి వచ్చింది. ఆ భరించిన దాన్ని కూడా మనం వాళ్ళ తోడ్పాటుకు మనం కూడా 30% 10% కలిపితే 40% అవుతుంది అనుకుంటే వాళ్ళకు 60% కట్టడం జరిగింది. ఇవన్నీ ముందుకు పోతున్నామంటే ఎస్ఓ లోన్లు, క్రాప్ లోన్ ఏదైతే ఉన్నదో మనం బ్యాంకుల రైతుల నుంచి కట్టేది తక్కువ ఉన్నది. బ్యాంకుల మన సొసైటీ మాత్రము 3 కోట్ల అప్పు ఉన్నది.
మనకు రైతుల దగ్గర నుంచి వచ్చేది 25 నుంచి 30 లక్షల మధ్యనే ఉన్నది దాదాపు 2 కోట్ల మైనస్లో ఉన్నాము మనం దాన్ని బ్యాంకోల లెక్కల తప్పిదం ప్రకారము 43 లక్షలు మనపైన ఇన్బ్యాలెన్స్ కు ఓపెనింగ్ బ్యాలెన్స్ కు 43 లక్షల తేడా ఉన్నదని పోయిన మీటింగ్ లో చెప్పి దాన్ని హైకోర్టులో రిట్ ఏం జరిగింది అది ఒకవేళ మనకు అనుకూలంగా వస్తే ఖచ్చితంగా కోటి రూపాయల పైన కూడా అది తగ్గే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం లాస్ని అధిగమించగలిగి అదొక మార్గం అయితే ఉన్నది కాబట్టి మనం మీరందరూ సహకరిస్తే ఇంకా ముందుకు పోవచ్చు అనేది ప్రస్తుత సంవత్సరం 15 కాకుండా ఈ సంవత్సరం జూలై 30 తారీఖు నాడు ఇంకో 10 లక్షల రూపాయలు కూడా బ్యాంక్ లో డిపాజిట్ చేయడం జరిగింది కమిషన్ వచ్చింది కాబట్టి వ్యాపార ఖాతా ప్రారంభ స్టాక్ 37,37,526 ఎరువుల కొనుగోలు 124,123 అమ్మకాలు 2,80,000